హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను డైలీ చేసే జాబ్ అప్డేట్స్ మీకు మీ డివైస్లో ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేసాము, వాటిని చూసి మీ క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద పనిచేస్తుంది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ ఇంటర్ క్వాలిఫికేషన్తో, స్టెనోగ్రాఫరు, అలాగే జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. అలాగే అప్లై చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్, జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ లోయర్ జూనియర్ క్లర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది లేదా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజనీర్లు 25 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్గ్రాడ్ 21, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1 ఉంది. పే స్కేల్ విషయానికి వస్తే 35,400 నుంచి 112,400 వరకు శాలరీ ఉంటుంది. మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మనకి అడగడం జరిగింది. ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ అకౌంటెంట్, 7 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్గ్రాడ్ 4, ఓబీసీ 2, ఎస్సీ 1. పే స్కేల్ విషయానికి వస్తే 29,200 నుంచి 92,300 వరకు శాలరీ ఉంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, 8 పోస్టులు ఉన్నాయి, అండర్గ్రాడ్ 6, ఓబీసీ 1, ఎస్సీ 1 ఉంది. 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఉంటుంది. మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేశారు, డిక్టేషన్ ఉంటుంది, 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ డిక్టేషన్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, 65 మినిట్స్, 75 మినిట్స్, ఇవి మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఇవి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ 33 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్గ్రాడ్ 17, ఓబీసీ 12, ఎస్సీ 4 ఉన్నాయి. 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఉంటుంది. మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి తప్పనిసరిగా అప్లై చేసుకునే అవకాశం అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. సో అలాగే దీంతో పాటు 10th క్వాలిఫికేషన్తో పాటు 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి వస్తే సరిపోతుంది. ఈ 25 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఒకవేళ టైపింగ్ రాకపోతే తర్వాత నేర్చుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత కూడా ఈ 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది 1 మంత్లో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడిగారు, ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ పెరిఫెరల్స్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి సో క్యాండ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్, ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. 22/2/2019 లోపు మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేసుకునే లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండ్స్ ఉన్నారో, ఓబీసీ క్యాండ్స్ ఉన్నారో, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీజు, అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వస్తే ఫీజు విషయానికి వస్తే అండర్గ్రాడ్ అండ్ ఓబీసీ వాళ్ళు 650 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎస్టీ ఎస్సీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు, ఫీమేలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చి 450 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. అలాగే కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది కదా, ఆ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, అలాగే బెంగళూరు, చెన్నై ఇలాంటి చోట ఈ మొత్తం 11 చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.